Welcome to Sri Rudranch Educational Academy. Prabhutva Padashala Mariyu Prabhutva Kalashala lo 10th and Intermediate Complete Ayunna Balikalaki Shubhavartha Emiti Ante Santoor Women's Scholarships Academic Year 2020-21 ki sambandhinchi notification anedi release cheyadam jarigindi. ఒకసారి ఆ నోటిఫికేషన్ వివరాలను పరిశీలించడానికి ముందు మన ఈ శ్రీ రుద్రాంష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇది మరికొంతమందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఒకసారి మనం ఇప్పుడు ఆ పూర్తి వివరాల్లోకి ఒకసారి వెళ్దాం. జనరల్గా మనకు సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ యొక్క యూఆర్ఎల్ ఏంటి, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీరు యూఆర్ఎల్ని కనుక పరిశీలించినట్లయితే సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కామ్ అని ఉంటుంది యూఆర్ఎల్. సో మీరు ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేసిన తర్వాత సో వాళ్ళ యొక్క హోమ్ పేజ్ మీకు ఇట్లా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క హోమ్ పేజ్ సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కామ్. ఓకే, ఇది కంప్లీట్ హోమ్ పేజ్. సో మీరు ఇక్కడ హోమ్ పేజ్ డిస్ప్లే అవ్వగానే ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై అంటే మనకి 31st అక్టోబర్ 2020 అని ఉంది. ఓకే, ఒకసారి ఇది అప్లై చేయడానికి ముందు దీనికి కావాల్సిన మనకు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ, అప్లికేషన్, స్కాలర్షిప్ అమౌంట్, డెడ్ లైన్ అని ఉంది. ఒకసారి మనం ఎలిజిబిలిటీకి వెళ్దాం. సో మనం ఎలిజిబిలిటీని కనుక పరిశీలించినట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి ఎక్కడ పాస్ అవ్వాలి, 10th క్లాస్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ 12th ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్. అంటే మనకి ఇంటర్మీడియట్ అయితేనేమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, 12th అయితే గౌట్ స్కూల్స్లో. అది కూడా అకాడమిక్ ఇయర్ ఎప్పుడు అని అంటే 2019-20 అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ అయి ఉండి 2020-21 అకాడమిక్ ఇయర్కి గ్రాడ్యుయేషన్కి ఎన్రోల్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. సో ఇది అప్లికేషన్ విధానం ఎట్లా ఉంటుందంటే ఇది ఆన్లైన్లో ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. ఒకసారి నేను అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి ఎంత అని అంటే 24,000 పర్ యానం. సో ఇది మనకి స్కాలర్షిప్ అమౌంట్. తర్వాత నెక్స్ట్ డెడ్ లైన్లోకి వెళ్దాం. సో ఇది డెడ్ లైన్ వచ్చేసి ది లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఈజ్ 31st అక్టోబర్ 2020 అండి. సో ఇది మనకి లాస్ట్ డేట్. ఒకసారి దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో మీరు ఈ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది, అప్లై ఆన్లైన్ నవ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళడానికి ముందు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ అప్లై నవ్ క్లిక్ చేయడానికి ముందు ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ రిజిస్టర్ అంటే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక మీకు ఇలా వస్తుంది స్క్రీన్. ఇది దీంట్లో ఇక్కడ మీరు ఏంటి అంటే ఐదర్ మీరు ఫేస్బుక్ అకౌంట్తోనైనా రిజిస్టర్ అవ్వచ్చు, లేదు అంటే మీ యొక్క గూగుల్ జీమెయిల్ అకౌంట్తోనైనా కూడా రిజిస్టర్ అవ్వచ్చు, లేదు అంటే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో మొబైల్ నెంబర్తో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఇది జనరల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఫామ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్కాలర్షిప్ అవార్డు వచ్చేసి ఎంత అంటే ఇండియన్ రూపీస్ 24,000 పర్ యానం అన్నట్టు. ఇది ఒకటి. తర్వాత సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2021 కదా, ఒకసారి దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే యంగ్ ఉమెన్ అండర్ ప్రివిలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ స్టేట్స్, 10th అండ్ 12th స్టాండర్డ్ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్లో కంప్లీట్ అయ్యి ఉండాలి. అది కూడా అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఎప్పుడు అని అంటే 2019-20 అకాడమిక్ ఇయర్ అయిపోయి 2020-21 అకాడమిక్ ఇయర్లో మినిమం 3 ఇయర్స్. ఇక్కడ మీరు చూడండి ఫుల్ టైం గ్రాడ్యుయేట్ కోర్స్ మస్ట్ బి మినిమం 3 ఇయర్స్ వాటికి ఎన్రోల్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అండి. ఒకసారి దీని యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్స్ పాస్బుక్, అది కూడా గ్రామీణ బ్యాంక్ పాస్బుక్ అయితే వ్యాలిడ్ కాదు, ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఇంకొకటి ఏంటి అంటే ఈ పాస్బుక్ అనేది కంప్లీట్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, అప్లై చేయదలసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి పాస్బుక్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఫాదర్ పాస్బుక్, మదర్ పాస్బుక్ అనేది దీంట్లో యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు.
తర్వాత ఇది అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు, అభ్యర్థి యొక్క ఎస్ఎస్సి మేము 10th క్లాస్, అభ్యర్థి యొక్క ఇంటర్మీడియట్ 12th స్టాండర్డ్. సో ఇవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్లై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్బుక్, జీమెయిల్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు దేని నుంచి అయినా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు రిజిస్టర్ అవ్వకుండా కూడా ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్తుంది. సో ఇది మనకి ఎంటైర్ డీటెయిల్స్ అబౌట్ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్ విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ శ్రీ రుద్రాంచ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్ టు ఆల్.